నంద్యాల జిల్లా డోన్ మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి కోట సూర్యప్రకాష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు ఇబ్బందులేంటో తెలుస్తాయన్నారు. రోడ్లు వేశాను అని నోటి మాట చెబితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఎళ్లవేళ్లగా తోడుగా ఉంటామని, తమ కుటుంబాన్ని విమర్శించే అర్హత బుగ్గనుకు లేదని మండిపడ్డారు. మీ దయ వల్ల, మీ మీ దీవెన వల్ల గెలిపిస్తే మీ కడుపు కొట్టి ఆయన స్టోన్స్ అబ్బాయికి ఏ పాజెస్ పెట్టుకున్నా అంటే ఒక్కసారిగా అర్థం చేసుకోకుండా అదే మేము ఎన్నో సమస్యలు రాజకీయ బాగున్నాడు. అది ఏదో డబ్బులు అసలు మేము కానీ ఇష్టపడతానుకుంటే అటువంటి సిమెంట్ ప్యాంట్లు కొన్ని ముద్ర కొనేవాళ్ళం. అది ఏనాడు మా పీదలు, మా రైతుల కష్టాలు, మా మహిళల కష్టాలు తొలగించి వాళ్ళ గుండెల్లో మా ప్రేమ ఉండాలి. మేము కొనే వాళ్ళమే ఈ ల్యాండ్ యాక్ట్ చట్టం మీద అంటే బోయిన మాట పడితే ఇక ఎక్కడే మాయో దాతాడు కురవం దాతో అనుకో దాతే పరిస్థితి మీద ఇంత డేంజర్ మనిషికి మీరు ఎట్లా కొట్టేసే నాకు రాబు చెప్తున్నా అర్థం ఇంత తెలుదు నాకే బాధ అనిపిస్తుంది. ఎవరిని కానీ ఏ కులం కానీ కులం గురించి మాట్లాడే హక్కు లేదు, కులాన్ని అవమానపరిచే అది ఇంత హక్కు లేదు. అటువంటి మనిషి క్షమించకూడదు, శిక్ష పడాలి. సంఘంలో అన్ని కులా హక్కు ఉంది, మాదిగా పక్క పెట్టండి, మాది లేదేం లేదు, అందరూ హక్కు ఉంది. ఇంతమంది కూడా పాతకాలం ఉండాలి, మాది కానీ పోయినా పోయి కలిసిపోయినారు, కలిసిపోవాలి కూడా మనం ఈ సొసైటీలో సంఘాలు కలిసిపోతారు, పోతే అప్పుడే దేశాన్ని చెందుతుంది. నువ్వు మాది కూడా నువ్వు పోయడం కులానికి కూలు పెట్టదు, ఎస్ కూడా కులానికి కూలు పెట్టదు, కులానికి కూలు తగ్గదు, నీటికి కాస్తారు సాగుతుంది. కాబట్టి మన కోరిక అవసరం లేదు. మనమంతా ఒక ఒక పార్టీగా తెలుసుకుంటున్న ముందు పోతే అన్ని కూడా ముందు పోతాను.